దళిత బంధు గురించి విన్నారా? పది లక్షల పెట్టుబడి. ఏం చేద్దాం అనుకుంటారు రేపు పది లక్షలు వస్తే? నాకు పది లక్షలు వస్తే నాకు ఒక చిన్న షాప్ ఉంది అన్న, దాన్ని నేను ఇంకా డెవలప్మెంట్ చేసుకొని ఫర్దర్ గా సూపర్ మార్కెట్ లాగా నేను దాన్ని డెవలప్మెంట్ చేసుకొని వెళ్ళాలి. మాకు ఈ మనీ ఎంతో ఇంపార్టెంట్, అది మేము దీన్ని మంచి బెనిఫిట్ లా తీసుకోవాలి. ఈ పది లక్షలు మీ కుటుంబానికి వస్తే ఏం చేయాలని అనుకుంటారు మీరు? మా డాడీ కార్ డ్రైవర్, కొన్ని డబ్బులతో కార్ కొనుక్కొని ఒక చిన్న ఏదైనా బిజినెస్ పెట్టుకుంటాం. కుసుమ, ఈ పది లక్షలతో బిజినెస్ ఏం చేయాలని అనుకుంటారు? అంటే మేము ఇక్కడ మళ్ళీ ఇక్కడ మొత్తం ఇక్కడ ఏం జనరల్ స్టోర్స్ లేవు దగ్గరలో. సో మేము అనుకున్నాం కదా చిన్నగా లేడీస్ ఎంపోరియం లాగా తీసుకుందామని అనుకుంటున్నాం. లేడీస్ ఎంపోరియం ఇట్లా పెళ్ళాక్స్ వస్తున్నాయని చెప్పినంటే చాలా సంతోషం అయ్యింది. ఆ డబ్బులతో మేము ఇక్కడ లోకల్ ఫ్యాక్టరీ ఉంది ఒకటి, దాని దానికి సంబంధించి తెప్పించుకొని ఇద్దరు కలిసి పెడదాం అనుకుంటున్నారా లేకుంటే ఇద్దరు సపరేట్ యూనిట్స్ పెడతారా? ఇద్దరం కలిసి ఇంకా బాగా మెటీరియల్ బాగా వస్తాయి కదా. ఇద్దరు సేమ్ అదే కోర్స్. ఓకే, ఆల్ ద బెస్ట్, మీ బిజినెస్ మంచిగా. పది లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి మీకు వస్తే ఏం బిజినెస్ చేయాలనుకుంటారు మీరు? ఫస్ట్ బిజినెస్ అని కాకుండా దళిత బంధు ఎందుకు పెడుతున్నారని ఇంపార్టెంట్. సో ఇది ఎందుకంటే ఫస్ట్ ఒక ఫ్యామిలీ డెవలప్ అయితేనే ఒక సొసైటీ డెవలప్, ఒక సొసైటీ డెవలప్ అయితేనే ఒక స్టేట్ డెవలప్, ఒక స్టేట్ డెవలప్ అయితేనే ఒక కంట్రీ డెవలప్. సో ఇది ఏంటిదంటే ఒక ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ అనుకోవాలి అదన్న మాట. ఓకే, సో దానివల్ల పాస్ట్ హండ్రెడ్ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ ఒక దళిత ప్రజలే వెనుకబడి ఉన్నారు. సో దీనివల్ల వాళ్ళు కొంచెం ముందుకు సొసైటీలో కొంచెం ముందుకెళ్తారు, సోషల్ స్టేటస్లో కానీ ఫినాన్షియల్ స్టేటస్లో కానీ అలా ముందుకెళ్తారు. ఆజామాసి రొటీన్ మామూలు ప్రభుత్వ కార్యక్రమం కాదు, ఇది ఒక ఉద్యమం.